మీ ఆలోచనలు అమోఘం పెడతాను. మీ తరం తెలుగు మా తరం తెలుగు అంటే కాదు, మీ ఆలోచనలు మా ఆలోచనలు అంటే కాదు. భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నది, మా ఆలోచనలు మీ ఆలోచనలు మధ్య అంత ప్రాధాన్యం. ఎందుకునైనా మమ్మల్ని మీ స్వరూపంలో తీశారు, ఏం సాధించాలని మీరు చేయాల్సిన పని మాకు ఎవరైనా మమ్మల్ని మరో మంచి చేత నేను అంత ముందు సమయం ఏదైతే మనుషులు అందరినీ ఎలాగైనా సరే దేవుడున్న లోకానికి చేరనివ్వక తానున్న నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోవడానికే పన్నాగం పడినవాడు అప్పవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంది చెప్పండి, చక్కగా సరిపోయింది? వాడు నువ్వు చంపావు గనక, వాడు దేవుడు పని చేయలేదు కనుక ఇంకా వాడు నరకానికి వెళ్ళిపోతాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు బ్రతుకుంటే మళ్ళీ దేవుడు పని చేస్తావు కనుక నిన్ను చంపడానికి దేవుడు ఇంకొక నేను ఇస్తాడు. అంటే ఎవరు తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవడానికి నరకాగ్ని బారిన పడిపోతున్నారు, ఈ మాట వల్ల ఎవరికి బాగా నష్టం? అప్పుడప్పుడు తండ్రి అంటాడు, చంపేస్తాడు తప్పు చేస్తాడు, చంపేస్తే ఇక తప్పు చేయడు. కొడుకు కూడా ఉంటుంది మరి తండ్రి ఉద్దేశం అలాగే చంపేస్తాను, తప్పు మానిపించుకునే తండ్రి ఉద్దేశం. చంపేస్తాను తప్పు చేసామంటే అంటే తప్పు ఎప్పుడు చేస్తారు, గోడ పక్కన ఎలా ఉండదో తెలుసా అంటే. అలాగే దేవుడు కూడా, ఆయన మీరు ఏదైనా తినండి, ఏ జంతువునైనా చంపండి, మనిషిని మాత్రం ముట్టుకోకండి. అసలు మరో మనిషిని ఒక మనిషి చంపడానికి వీల్లేదు, ఆ మనిషి రక్తం ఈ జ్ఞానంలో బలపడానికి వీల్లేదు. ఇప్పుడు అపవాలు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడికి ఏదైతే నచ్చదో, మనిషిని ఏ విషయంలో అయితే దేవుడు సహించుకోలేడో ఆ విషయంలోనే అపవాలు తప్పదు. మొదటిగా అసలు ఆయన ఆలోచన విధంగా మనిషిని చంపితే మనిషిని చంపేస్తానంటే దీనికి అర్థమైంది కూడా అది కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఎవరిని ఎవరు చంపాలి చెప్తాను కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మొట్టమొదటి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళే ఉన్నారు, మనం కదన్నమాట మనకంటే బాగా ముందు వాళ్ళే ఉన్నారు. ఆదాము అవ్వ అనే ఇద్దరు దంపతులకు పుట్టిన ఇద్దరు కుమారులు అన్నదమ్ములు కయ్యను. ఈ పన్నాగాన్ని అక్కడ ఉపయోగించండి. ఏమండి హేబెలు దేవుని పక్షంగా ఉన్నవాడు, నరుని రక్తం చిందించమన్న రక్తం నరుని వల్ల చిందింపబడను. ఇప్పుడు ఎవరి రక్తం చిందింపబడితే బాగుంటుంది? ముందు ఎవడైతే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడో వాడిని ఉంచకూడదు భూమి మీద. ఎవరున్నారు? హేబెలు ఉన్నాడు, కయీను కొలుపుతున్నాడు. ఇద్దరు అర్పణలు తెచ్చారు, దేవుడేమో సరిదిద్దుకుంటాడు కదా అని అతను అర్పణ తీసుకోలేదు.
తమ్ముడు నీ అర్పణ ఎందుకు తీసుకుని నా అర్పణ అందరూ తీసుకోలేదు, ఏంటి అసలు నేను ఎలా ఉంటే నా అర్పణ తీసుకుంటాడు అని అడగడానికి మారుగా అతని మీద పగబట్టాడు. అతని మీద పగబట్టాడు అంటే ఇతను ఎవరో పట్టాడు. ఎవరు? అప్పుడప్పుడు మనం అదే అనుకుంటాం, అందరినీ దెయ్యం పడుతుంది కానీ మనల్ని పట్టట్లేదు. అతను ముందు పట్టింది మనల్నే. అర్థమైందా మీకు? వీడు ఆల్రెడీ కయ్యంలో ప్రవేశించేశాడు. ప్రవేశించగానే తమ్ముడు పొడగెట్టట్లేదు. తమ్ముడితో మాట్లాడినట్ట. ఏం మాట్లాడతాడు? అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది అర్పణ తీసుకోపోవడానికి అని. అలా కాదు, మన మనసు బాగోవాలి ముందు. దేవుడికి అన్నీ తెలుసు కదా, ఉండాలి చెబుతాడా? అంటే నీ మనసు బాగుంది, నా మనసు బాగుంది. నువ్వు మంచోడు, నేను చెడ్డోడు, అంతేనా? నువ్వు పుణ్యకార్యాలు చేస్తావు, నేను పాపకార్యాలు చేస్తాను, అదే కదా నీ ఉద్దేశం? అది కదా అని కోపడకనే షటప్ మాట్లాడకం. ఆయన అర్పణ తీసుకోవడం ఎలా ఉన్నా కానీ నువ్వు ఈ మాట అన్నా చూసావా? ఇది జాలి సంప్రదానికి సిద్ధపడిపోతుంది. చంపేశాడు. చూద్దాం, చూడండి ఆ మాట. ఆదికాండం 4:8 కయ్యను తన తమ్ముడని హేబెలతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడని హేబెల మీద పడి అతన్ని చంపాను. యెహోవా, ఈయనేంటండి మళ్ళా ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడు అడుగుతాను అన్నాడా? అనకుండా అడుగుతున్నాడా? అన్నాడా? ఏమన్నాడు? నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ ఉన్నాడని అడుగుతాను అన్నాడా ముందు? మరి ఏమడుగుతానన్నాడు? చూడండి, అదికి చెప్తున్నాను. ఆదికాండం 9:1 5వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడా? చూడండి, ఆ మాట అనడానికి ముందే ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని అడుగుతున్నాడు? అంటే చట్టంలో అలా ఉన్నప్పుడు అలానే ఫాలో అవుతారు జడ్జి గారు, అదే కదండి. ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీద ఈ సెక్షన్ ప్రకారం అన్నట్టుగా ఆయన ఏదైతే చట్టం చేస్తున్నాడో అక్కడ అదే పాయింట్ లేపాడు. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఇది చట్టంలో ఉన్నది అనుకోలేదు ఈయన. చుట్టం కదా మా తమ్ముడు నాకు అడుగుతున్నాడు అనుకున్నాడు ఈయన కయ్యను. సరే, ఎందుకు నన్ను అడుగుతున్నాడు అంటే మా తమ్ముడి ప్రాణానికి నేను రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అప్పుడు అర్థమైంది, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. ఆ మాట అక్కడ అర్థం కావాలి. చూడండి, హేబెల్ ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన నేల మీద నువ్వు ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉండువు అన్నాడండి. కయ్యనికి బాగా అర్థమైంది, నా శిక్ష నా దోష శిక్ష. నేను దోషం చేశాను, దాన్ని శిక్ష విధించావు. భరింపలేనంత గొప్పది, నేను భరించలేని శిక్ష పడిపోయింది. భరించలేని శిక్ష ఇదేనా? దేశదిమ్మరం అయిపోతావు, ఓ చోట నువ్వు ఉండవు. అమ్మాయి ఎప్పటికైనా నాకు విముక్తి దక్కింది, దేశం అంతా ఎలా తిరుగుదాం అనుకుంటున్నాం అనుకో మనమైతే. ఈయన అంటున్నాడు భరింపలేనంత పెద్ద శిక్ష చేసావు తండ్రి అంటున్నాడు అయ్యింది. అసలు శిక్ష ఏంటి? ఏం పడాలి మీ లా ప్రకారం? ఏం శిక్ష పడాలి ఇప్పుడు కయ్యనికి? నరుని రక్తము చిందించు అని రక్తము, అతడు పాప లేకపోతే పాపం లేనివాడ పరిశుద్ర కాదు. ఎవడైనా ఒకరిని రక్తం చిందిస్తే నీ రక్తం చిందింపబడుతుంది మరొకటి చేత అన్నాడు. పరిశుద్ధిని చంపేశాడు ఇక్కడ. పవిత్రంగా బ్రతుకుతున్నాను తమ్ముడిని చంపేశాడు అన్న. అన్నను చంపాలా చట్ట ప్రకారం? వద్దా. ఈ మాటలో ఉన్న అర్థం ఇదే అయితే, మీరు 9వ అధ్యాయంలో ఆదికాండంలో చదివిన మాటలో ఉన్న అర్థం ఇదే అయితే, కయ్యని ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు చంపేలా? చంపే. నేను ఏలయ్యన్నగా దేవుడు స్వరూపంలో నరుణ్ణి చేసుకున్నాడు అన్నారు చూసారా? అదే పాయింట్ మాట్లాడుతున్నాను. అంటే కాస్తంత ఎందుకు ముందు మాట అన్నాడు? మరి అది అర్థం కావాలి కదా మనకి. అందుకే మీరు ఆగకుండా వెళ్ళిపోతారేమోనని ఒక చుక్క పెట్టి కింద కామా పెట్టాడు. చుక్క చూసినా ఆగుతారు, కామా చూసినా కాసేపు ఆగుతారు. చూసారు, అక్కడ ఏదో ఉంది విషయం. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఒకరిని చంపుతానండి వాడిని ఇంకొకటి చేత చంపించేస్తాడండి అని మనం అనకుండా ఉండడానికి గాను అక్కడ ఏదో రాయించడం. ఆయన ఉద్దేశం అది.
ఆయన ఆలోచన. నిజానికి అలా కాదండి, ఫుల్ స్టాప్ తర్వాత మాకేముందో అనవసరం అండి. ఫుల్ స్టాప్ ముందు మాత్రం ఒకరిని చంపితే వాడిని ఒకరు చంపేస్తాడు ఉంది కాబట్టి అండి. హేబెల్ని కయ్యని చంపాడు కాబట్టి అండి, కయ్యని ఎవరొకరు చంపేయాలండి అంటాం. అలాగే అనుకుంటే దేవుడు అలా చేయలేదు. కయ్యని చంపించాలి కదా, చంపించాలి. ఎవరి చేత చంపించాలి? ఎవరొకరి చేత చంపించాలి. ఆయన ఏం ఆలోచించారు తెలుసా? ఏ ఒక్కరూ ఆయన చంపకుండా జాగ్రత్త పడ్డారు. ఏ ఒక్కరూ ఆయన చంపకుండా జాగ్రత్త పడ్డారు. ఏమండి ఈ సబ్జెక్ట్ నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నప్పుడు అండి, నేటి ప్రపంచ చట్టాలకు తెలియని కొన్ని విషయాలు నాకు అర్థమైనాయండి. ప్రపంచ చట్టాలకు తెలియని విషయాలు మనం చెప్పిన వినరలండి. ఎందుకంటే చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే ఒక వ్యక్తిని చంపిన వాడిని ఒకటి చంపడానికి వెళ్ళలేదన్నమాట. నీతిమంతుని చంపినా తట్టుకుంటున్నాడు కానండి, ఆయన దుర్మార్గుని చంపితే మాత్రం ఒప్పుకోవట్లేదండి. ఎవరు? దేవుడు. మరి కోర్టులో ఉరిశిక్షలు వేసేది ఎవరికి? మరి దేవుడు ఒప్పుకుంటాడా? కయ్యని చంపాలి కానీ అస్సలు చంపకుండా ఎంత జాగ్రత్త పెట్టుకున్నాడో తెలుసండి కయ్యని దేవుడు. చూద్దాం చూడండి, నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఇందును, కావు నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపును. ఇంత పని చేసిన తర్వాత నేను ఎలా బ్రతకను? నీ దగ్గర నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావు. నన్ను ఎవడైతే గుర్తుపడతాడో వాడు నన్ను చంపేస్తాడు, ఆ వరం నాకు దయచేయి అన్నట్టుగా అడుగుతున్నాడు కయ్యను. అర్థమైందా మీకు? నా తమ్ముడిని చేసిన చంపిన పాపానికి నన్ను కయ్యనువురా అని ఎవడైతే అంటాడో ఇక నా నేను ఇంకా బ్రతకలేను. కయ్యనువురా అంటే అర్థమేంటి? తమ్ముడిని చంపేసినవురా అని. నన్ను వెంటనే వాడి చేతుల్లో చచ్చిపోయేటట్టుగా చెయ్యి అని అడిగాడు, నన్ను చంపుతాడు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అంత మాట అన్నావు కదా, వద్దొద్దు అలా అనొద్దు. ఏంటి వీడి మీద ప్రేమ ఆయనకి, అంత మాట అనకంటున్నాడండి. కాబట్టి యెహోవా అతనిని అందుకు, యెహోవా అతనితో కాబట్టి సరే నిన్ను ఎవడైనా గుర్తుపడితే నేను చంపేస్తాడులే మొత్తానికి. ఎందుకంటే నేను అన్నాను కదా, నరుని ప్రాణము చిందించు అని ప్రాణమును, నరుని రక్తం చిందించు అని రక్తం మరొకటి చేత చిందిస్తాను. నువ్వే కోరుకుంటున్నావు కదా నిన్ను ఎవడైనా గుర్తుపడితే చంపేస్తాడులే అన్నాడా? మరి తలుపుతున్నది అనలేదు. ఏం చేశాడో చూడండి, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన కబడ్దారు ఏడంతలు కలుగునంటున్నాడు. ఏడంతలు హేబెల్ని చంపినందుకు నేను కోప్పడి దేశ దిమ్మరణ చేశాను, కయ్యని చంపితే మాత్రం అలా చేయను, చాలా సీరియస్ అయిపోతాను, ఏడంతలు శిక్షిస్తానంటున్నాడు. అదేంటండి, హేబెల్ని చంపినప్పుడు ఈ కోపం దేవుళ్ళు చూడలేదు మనం? కయ్యని చంపడానికి ఎవడన్నా వస్తుంది అంత సీరియస్ అయిపోతున్నాడు? అంత సీరియస్? మంచోడిని కొట్టావు కనుక ఒక దెబ్బతో సరిపెడుతున్నాను కానీ నా దగ్గర తప్పు చేసినాడు ఇంకొకనాడు ఆడ మీద చెయ్యేస్తే మాత్రం చెత్త కొట్టేస్తామన్నట్టు ఉంది. ఏంటి ఆయన ఆలోచన అసలు? ఈ మానవాళికి అర్థం వద్ద అప్పటికైనా కయ్యను చంపిన వాడి మీదకి ఏడంతల ప్రతిదండన వస్తుంది అంటున్నాడు. మరియు అంతేకాదండో, ఏడంతల ప్రతిదండన అన్న చిన్నదనుకున్నాడో ఏంటో మరి? ఈయన కయ్యని చంపినోడు 7 సార్లు శిక్షించిన చిన్నదనుకున్నాడేమో ఒకవేళ. ఏమంటున్నాడు చూడండి, మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి గుర్తేసాడు. మనం కూడా గుర్తులేసుకుంటాం, మనల్ని ఎవరో గుర్తుపట్టడం. మన గుర్తులేంటి? ఎవడన్నా బస్ స్టాండ్ దిగడం అనుకోండి, ఎర్ర టోపీ పెట్టుకున్నట్లో చూడండి ఆడినండి. లేకపోతే అండి గుర్తులు చెప్తా, పుట్టు మచ్చ ఉంటుంది, గల్లచొక్క ఉంటుందని. ఆ గుర్తు దేనికి? మనం గుర్తుపట్టడానికి. కానీ దేవుడు ఏంటో మరి కయ్యను ఏం గుర్తు చేశాడు వేసాడట? ఆ గుర్తేంటి? ఈ గుర్తున్నవాడు ఎవడో ఎవడికి తెలియదు. కయ్యని ఈయనని గుర్తుపట్టి కయ్యను చంపిన వాడు ఎవడో లేడండి చరిత్రలో లేడు. ఎందుకు గుర్తుపట్టలా పేరు తెలుసా మీకు? కయ్యనికి దేవుడు గుర్తేశాడు, మోర్ ముద్ర వేసాడు. ఏం ముద్ర? ఇతడు కయ్యను అని ప్రపంచంలో ఎవడూ ఇతన్ని గుర్తుపట్టకూడదు, ఇతన్ని ఎవడో చంపకూడదు, ఇతడు నా కుమారుడు. ఎవడు? కయ్యను. నాకు ఇది బాగా అర్థమైన తర్వాత కాస్తంత బాధ వేసిందండి. నీతిగా బ్రతికిన హేబెలి మీద లేనంత ప్రేమ, అతన్ని చంపిన కయ్యని మీద ఎందుకు వచ్చింది దేవా అని. మనిషి అంటేనే పిచ్చండి అండి, మనిషి అంటేనే ప్రేమ అండి. వాడు చెడ్డోడా, వాడు మంచోడా, వాడు దుర్మార్గుడా, వాడు దుష్టుడా, అది కాదండి ఆయన ఆయనకి ముందుగా అది ఏం గుర్తురాదు. ముందు వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి.
మరణించే వరకు మనిషి మీద మమకారాన్ని పెంచుకున్నవాడే పరలోకముందున్న తండ్రి. ఈ మాటను బట్టి అర్థం కావాలి మనం. ఎలాగూ చనిపోయాడు హేబెలు, ఇంకెందుకు అతని గురించి అతను శిక్షించటం, ఇతన్ని ఎవరూ చంపకుండా జాగ్రత్త పడదాం అంటున్నాడు. అద్భుతం. కాబట్టి ఇలాంటిదే చరిత్రలో మరో సంఘటన జరుగుతుంది. ఒక విధవరాలు దావీదు మహారాజు గారి దగ్గరికి వస్తాడు. ఏడుస్తాడు. ఏమైందమ్మా అని అడుగుతాడు దావీదు గారు. అయ్యా, నాకిద్దరు కొడుకులు ఉన్నారు. మా ఆయన పోతూ పోతూ ఏదో కాస్త భూమి ఇచ్చాడు, దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ తగాద వచ్చింది. ఏంటి ఇద్దరికీ తగాద వచ్చింది? ఒకడొకడిని చంపేశాడు. ఇదే కేసు, సేమ్ కేసు. కానీ జడ్జి గారు మాత్రం దావీదు గారు. చూసారు? ఇప్పుడు మా ఊరి పెద్దలు అందరూ కలిపి నరహత్య చేస్తే చేసినోడిని చంపేయాలంటున్నారు. అంతే కదా మన చట్టం కూడా. ఏంటి నరహత్యకి ఏంటి శిక్ష? ఉరి శిక్ష. మరి నరహత్య చేసినాడు ఎవడు? కొన్ని పెద్దోడే చిన్నోడిని చంపేశాడు అనుకుందాం. ఈ పెద్దోడిని మేము చంపేస్తామంటున్నారట. తల్లి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపడుతుంది. అయ్యా, నా చిన్న కొడుకుని నా పెద్ద కొడుకు చంపేశాడయ్యా. అలాగా అమ్మా, మరి ఏంటమ్మ ఏం చేయమంటావు? ఆ పెద్ద కొడుకుని మా ఊరు పెద్దలు చంపేస్తున్నారయ్యా. మరి న్యాయమే కదా? ఏం న్యాయమయ్యా? నా బ్రతుకు అన్యాయం అయిపోతుంది కదయ్యా. అవును, నిజమే కదా, నిజమే కదా. ఆపండి, ఆ కొడుకును ముట్టుకోకండి. ఈ తల్లి ఒంటరిది అయిపోతుంది. మీరు న్యాయం తీర్చడానికి చూస్తున్నారేమో, తల్లికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ చట్టాలు న్యాయాలు, ఇది ధర్మం అది న్యాయం ఏ చెప్పుకుంటాం కదా. ఇవన్నీ ఏం చేసినా సరే మనిషి భూమి మీద దేవునికి అన్యాయం జరుగుతుంది. ఆ తల్లి ప్లేస్లో ఉన్న దేవుడు తప్పు చేశాడని ఒకరిని చంపాడని వీడిని చంపేస్తే ఇద్దరిని పోగొట్టుకున్న దుఃఖం దేవునికి మిగులుతుంది. అదే విషయాన్ని అక్కడ దావి తీర్పు తీరుస్తాడు. విడిచిపెట్టండి, చెడ్డోడైనా సరే విడిచిపెట్టండి. ముందు అతను చంపడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ తల్లి దిక్కులేని అయిపోతుంది ఇప్పుడు అంటాడు. దేవుడు అలాగే ఆలోచించాడు. ప్రేమిన వాళ్ళు భూమి మీదకి రావడమే మహాభాగ్యం అండి మనందరికీ. ఎంతోమంది రాలేకపోయారు. వచ్చామంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చల్లని హస్తాల నీడకు వచ్చేసాం మనం, ఆయన రెక్కల నీడకు వచ్చేసాం మనం. అర్థం చేసుకుంటే దేవుడు ఏమంటే ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. లేకపోతే దేవుడిదే ఉందండి అని వేస్తాం సులువుగా. దుర్మార్గుడైన కయ్యని చూడండి, ముద్రేసి కాపాడేశాడు. కయ్యని ఎవరు చంపలేదు. ఇప్పుడు నిజానికి నరుని రక్తము చిందించిన వాడిని రక్తం నరుడు చిందించాలని రూల్ ఆయన పెట్టింది. ఒకటి చంపిన వాడిని మరొకటి చేత చంపించడమే అయితే ఇక్కడ ఎందుకు చంపించలేదు కయ్యని? ఇక్కడ ఎందుకు చంపించలేదు అంటే ఆ ఉద్దేశం అది కాదన్నమాట. దేవుని ఉద్దేశం అది కాదన్నమాట. దేవుని ఉద్దేశం అది కాకపోయినప్పటికీ అపవాది దాన్ని ఉపయోగించుకుని మనుషులను చంపుతుంది. ఇప్పటికీ కత్తులతో బాంబులతో తుపాకీలతో ఫ్యాక్షన్ గొడవలు చూడండి ఎలా ఉంటాయి. మా ఇంట్లో వాడు ఒకరిని చంపాడు, వాడి ఇంట్లో ఒకరిని చంపుతాను, మళ్ళీ మన ఇంట్లో ఒకరిని చంపుతాడు, మళ్ళీ మన వాడి ఇంట్లో మనం ఒకరిని చంపుతాం. చూపించేది సినిమా. మళ్ళీ ఇలా నరుక్కుంటూ పోతే అడవైన ఖాళీ అయిపోద్ది అంటాడు వీడే. మరి మానేస్తున్నారా? అది చూసిన తర్వాత బయట ఇంకొకరు నరికేస్తారు. ఏంటండి దారు, రక్తాన్ని నేను చూడను, నాకు నీ రక్తం కింద పడకూడదు అంటున్నాడు మనిషి మీద ఆయన ప్రేమ. నీ రక్తం జాగ్రత్త, నీ రక్తం మాత్రం కింద పడకూడదు. ఎందుకంటే రక్తంలోనే ఉంది అసలైన విషయం అంతా అని చెబుతున్నాడు. రక్తంలోనే ఉంది. కయ్యని కాపాడేశాడు. ఆయన రక్తం భూమి మీద చిందింపబడలేదు, సహజంగానే మరణించాడు అతను. మరి ఎందుకు చంపినా సరే ఎందుకు చంపట్లేదు? చంపాలన్నదని చిత్తం కాదండి, ఆయన ఉద్దేశం కాదు, కాపాడమైన ఉద్దేశం. మనుషులందరినీ ఆయన దగ్గరకు చేర్చుకోవటమే, మారు మనసు పొందమని చెప్పటమే దేవుని ఉద్దేశం. ప్రేమైన వరలరు, ఏమంటే ఈ సంఘటన జరక్కమునుపే ఇలాంటిది జరుగుతుందనే మనిషి నిర్మాణానికి ముందే దేవుడు ఆలోచించి దేవుడు తన స్వరూపంలో నరుని చేసుకున్నాడు. ఇలాంటి వాటి నుంచి మనిషిని విడిపించడానికి అపవాది ఇది వాడుకుంటుందని తెలుసు, ఆయనకి కాపాడుతున్నాడనమాట. నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకుంటే నీ ఆత్మ కొంతకాలం భూమి మీద ఉంటుంది, నేను అర్థమైతే నా చెంతకు చేరతావు నువ్వు అనేది ఆయన కాన్సెప్ట్. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి, అది అర్థం చేసుకోలేకపోయాడు. దాని గురించి చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎన్ని విధాలుగా మనిషికి వివరిస్తున్నా సరే మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. అపవాదం ఏం చేస్తుంది తెలుసండి? ఒకళ్ళు ప్రవేశిస్తుంది, మరొకరిని చంపిస్తుంది,
వాడిని వీడిని చంపడానికి వీడిని వదిలేస్తుంది, మరొకళ్ళలోకి వెళ్తుంది, వాడు వీడిని చంపాడు కనుక వీడిని చంపుతాను అంటుంది. ఏంటి ధర్మం న్యాయం అన్ని ఇదే చేసేస్తుంది అనమాట. మనిషి నిమిత్తమాత్రుడిగా ఉండిపోతున్నాడు. ఆ సంగతి నెరిగిన వాడే దేవుడు. కయ్యిని ఎందుకు చంపలేదో తెలుసా? కయ్యిను కాదు హేబెల్ అని చెప్పింది, కయ్యిను కాదు. అదేంటంటే మా బైబిల్లో కయ్యిన్ అనే ఉందంటారేమో మీరు. అప్పటికీ కయ్యిన్ను ఆవహించింది ఒక దుష్టశక్తి, వాడే అపవాది. యోహాను గారు రాస్తాడు ఈ మాట, కయ్యిను దుష్టుని సంబంధి, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి గనుక అతను చంపేశాడు. దుష్ట కార్యాలకి పితామహుడే అపవాది. ఈ కయ్యిన్లో ప్రవేశించాడు, వెంటనే హేబెలును చంపించాడు. ఇప్పుడు దేవుడు మనిషిని చంపేయమంటే కయ్యిని చంపేసి, కయ్యిని చంపిన వాడిని మళ్ళీ ఇంకొకరిని చంపేసి, అంటే దేవుడికి తెలియదు అన్నమాట ఎవరెవరిని చంపుతున్నారో. అదే కదా మనం అనుకోవాలి. ఇప్పుడు తెలుసు ఆయనకి, హేబెలును చంపింది అపవాది. మరి హేబెలును చంపింది అపవాది అయితే దేవా నువ్వెవరి రక్తం చూడాలనుకుంటున్నావు, ఎవరి రక్తాన్ని ఎవరి చేత చిందించాలనుకుంటున్నావు? ఆలోచనలోనికి రావాలి మనం. ఇప్పుడు మరోసారి చూద్దాం చూడండి అన్నమాట, ఆదికాండం 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం, నరుని రక్తమును. మీకు అలా అర్థం కాదు నేను చెబుతాను చూడండి. హేబెలు రక్తమును చిందించిన కయ్యిను రక్తమును అననా అలాగా అలా చదవాలా? మరొకటి చేత చిందించాలంటారు? నో, అక్కడ హేబెలు రక్తాన్ని చిందింపడానికి కారణం అపవాది. ఇప్పుడు పెట్టి చదువుతుంది బాగా అర్థమవుతుంది. హేబెలు రక్తమును చిందించిన అపవాది రక్తమును హేబెలు వంటి వాని వలనే చిందింపబడును, లేదా నరుని రక్తమును చిందించిన అపవాది రక్తము నరుని వలనే చిందింపబడును. అదండి ఆయన ఆలోచన. కనిపించని దుష్టశక్తి ఎవరిలోనికైతే ప్రవేశిస్తుందో ఆ వాణిలోనికి ప్రవేశించకుండా ఉండడానికి చిందింపబడవలసిందే రక్తం అంటున్నాడు ప్రేమైన వరలారా. మరి ఎవరు ఏ అపవాది అయితే నరుల రక్తాన్ని చిందిస్తుందో అపవాదిని చంపడానికి లేదా వాని రక్తాన్ని చిందించడానికి మరి నరునికి శక్తి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? వాడు మనలో ప్రవేశించేలా ఉన్నాడు అనుకోండి, వాడు మనలో ప్రవేశించాలంటే వాడిని మనం ఎందుకు చంపుతాం? మనోనే మనం చంపేసుకుంటాం అంతే కదా. వాడు మనలోకి వచ్చేస్తే మనల్ని చంపేసుకుంటాం, మన సైన్యాన్ని. అప్పుడప్పుడు చూడండి మ్యాచ్ ఫిక్సింగ్లు అని జరుగుతుంటాయి, ఆటే ఇద్దరు ఆడుతుంటారు పాపం. ఇటు పక్కన్నోడు మనోడు కాదు, మనల్ని ఓడించడానికి ఉన్నాడు, మన పక్కన ఏం చేద్దాం మరి ఇప్పుడు? అందుకే ముందు దేవుడు చేస్తున్న యాగం ఏంటి తెలుసా? వీడిని చంపాలి అంటే వీళ్ళ రక్తం పవిత్రమైందై ఉండాలి, అప్పుడే వీడు ప్రవేశించలేడు. మనిషి గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో చూడండి. అందుకే రోమపత్రికలు అంటాడు, వాడు మిమ్మల్ని పాడు చేశాడు, ఆదాము అవ్వల్ని పాడు చేసిన తర్వాత అపవాది గురించి మాట్లాడుతూ మీ సంతానం వాడిని అనగదొరుకుతుంది, వాడి మరణం మీ సంతానం వలన కలుగుతుంది అంటాడు. ఆ సంతానం క్రీస్తు అని తెలుస్తుంది మనకి. అదే రోమపత్రికలు అంటాడు ఏమని తెలుసా, 16:20లో, సమాధానకర్త యొక్క దేవుడు సమాధానానికి కర్త అయిన జడ్జ్ న్యాయమూర్తి అని తెలుసు. అన్నీ కూడా ఎవరు శిక్షించాలో తెలుసు ఆయనకి. మనకు తెలియదు అప్పుడప్పుడు, మనం ఏమనుకుంటామంటే నాకు ఈవిడ నష్టం చేసింది, ఆవిడ శిక్షపడాలనుకుంటాం. కానీ ఆవిడని ఎలా ఉపయోగించింది ఎవరో ఉంటారు అక్కడ, వాళ్ళు శిక్షిస్తుంటాడు దేవుడు, మనకు అర్థం కాదు. అలాగే ఈ విషయంలో కూడా అపవాదికి శిక్షపడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. సమాధానకర్త యొక్క దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద, మీ కాళ్ళు అన్నాడు ఆయన, అంటే నరుల పాదాల క్రింద తొక్కించేస్తానంటాడు. సమాధానకర్తను కానీ జడ్జి అని అర్థం కావాలి మనకైన. ఓహో, మనం ఆయనతో సమాధాన పడితే మనదే విజయం అన్నమాట. ఎలా సమాధానం, ఎలా సమాధానం? అందుకే చరిత్రలు ఎన్నో విషయాలు చెప్తాడండి. ఎంతో సీరియస్ అయిపోతుంటాడు ఆయన, ఉండబట్టలేకపోతుంటాడు. ఇలాంటి జరిగినప్పుడల్లా, రక్తం కళ్ళకు కనపడినప్పుడల్లా ఆయన ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంటాడు, మళ్ళా మాట్లాడతాడు. చరిత్రలో అన్నదమ్ముల మధ్య, పెద్ద జనాంగాల మధ్య వివాదం వస్తుంది. అన్యాయంగా కొంతమందిని పొట్టన పెట్టుకుంటారు ఒక వర్గం వారు, అన్నయ్య వర్గం వారు, తమ్ముడు వర్గం వారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాదండి మనకి. చూద్దాం చూడండి ఒక మాట, ఎహెజ్కేయేల్ గ్రంథం 35వ అధ్యాయం,
ఎదోమీయులు ఇస్రాయేలుని చంపేస్తారు ప్రియమైన వాళ్ళు. ఎదోమీయులు అంటే ఏషావు సంతానం, ఇస్రాయేలు అంటే యాకోబు సంతానం. ఏషావు యాకోబు ఇస్సాకు సంతానం, ఇస్సాకు అబ్రహాం సంతానం. చూసారు అన్నదమ్ములు, అన్న వర్గం వారు తమ్ముడు వర్గం వారిని చంపేస్తారు. కయ్యిన అన్న ఎవరిని చంపేశాడు చెప్పేశాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, మళ్ళీ ఇదే సిచ్యువేషన్. అంటే ఇది ఇప్పటితో రూపుమాపి పోయేది కాదనమాట అండి. అపవాదికి ఇది తప్ప మనిషిని పతనం చేయడానికి వేరేది ఏమీ లేదేమోనండి. ఒకని మీద ఒకనికి విరోధ భావాన్ని పెట్టి అంత ముందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు అపవాది. అందరి మధ్య ప్రేమ ఉందనుకోండి మనలో, ఇప్పుడు ఏమండి అందరం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదండి. ఆ ప్రేమ ఆయన గురించి కదా చెబుతుంది. మనకే ఇంత ప్రేమ ఉందంటే మనల్ని చేసినోడికి ఎంత ప్రేమ ఉంటుంది, ఆలోచన రాదా? అందరికీ దేవుడు అర్థమవుతాడు. ఈ ప్రేమ తత్వం మనలో లేకుండా చేస్తుందన్నమాట అపవాది. మొట్టమొదటి ప్రయత్నం అదేనండి దాన్ని. ఆ తర్వాత దేవుడు మాట్లాడితే ఏమంటాడో తెలుసండి, చూడండి ఆరో వచనం. నా జీవముతోడు, ఏంటి నా జీవముతోడు అంటాడు ఏంటండి ఆయన? దేవుడు పెద్ద మాట అండి ఇది. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేస్తాను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. రక్తాన్ని కళ్ళ చూస్తున్న ఓ రక్త పిపాసి, నిన్ను అలాగే చేస్తాను, నీ రక్తాన్ని కూడా చిందిస్తాను. నీకు రక్తం ఇష్టం కదా, నా పిల్లల రక్తం నేల ఒలకూడదని నేను అంటే నువ్వు ఒలికిస్తున్నావు కదా, అయితే ఆ రక్తమే నిన్ను తరుముతుంది. అంటే రక్తం తరవడం అంటే ఎలా తరవాలి? ఇప్పుడు బ్లడ్ ప్రవాహంలో వచ్చి తరవాలా? కాదు. రక్తం ఎక్కడ ఉండని చెప్పండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకరిని ఒకరు తరుగుతున్నాడు అనుకోండి, వాడిని ఎవరు తరుగుతున్నారన్నమాట? రక్తం, రక్తం తరుగుతుంది అంటున్నాడు. ఈ శరీరాల గురించి మాట్లాడతాడు, వీళ్ళు ఏదో మీలు, వీళ్ళని మరలా శత్రులకు అప్పగిస్తాడు. కానీ అక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఈ రక్త పిపాస అపవాదిని తరిమేది కూడా రక్తం. అంటే ఏ మనిషినైతే నువ్వు నాకు కాకుండా చే చంపేస్తున్నావో అదే మనిషి నిన్ను తరుముతాడు. అది దేవుని ఉద్దేశం ప్రేమైన వాళ్ళరా. వాని చేతిలో నువ్వు అంతమైపోతావు, వాళ్ళ కాళ్ళ కింద నువ్వు నలిగిపోతావు. అపవాదికి చెబుతున్న మాట దేవుడు. జరుగుతుందండి అది, ఎక్కడ జరుగుతుందండి? అలా జరగాలి అంటే ముందు ఏమండి సమాజంలో ఉన్న దొంగలను పట్టుకోవాలనుకుంటున్నావు, ఆఫీసర్ ఎలా ఉండాలి? ఆఫీసర్ నీతి మంత్రులు అయి ఉండాలంటే లంచం తీసుకోకుండా ఉండాలన్నా? ఎవరున్నారండి అలాగా? అందరిలో ఉన్నది అపవాదే. అపవాదిని పట్టుకునే ఆఫీసర్ వస్తున్నాడు భూమి మీదకి. ఇవాళ ఎంతమంది వచ్చారో మరి, మరి వీళ్ళు ఏమైపోతారు మరలని? ఆఫీస్ రావడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేంత వరకు కోర్సు బాగా పూర్తి చేసి కాలు పెడతారు సమాజంలో. లంచం, అన్యాయం, అక్రమం బారిన పడిపోతారు. ఎవరు తెలియకుండా ముసిగేసేసాడు అపవాది. తెలుసండి, ఒక నీతిమంతుడు కావాలి. ఎవడున్నాడు నీతిమంతుడు? చూస్తున్నాడు ఎంతమంది పుట్టారు, లిస్ట్ అడుగుతాడు రోజు. జనాభా లెక్కలు వాడికే కావాలి, మనకు కాదు. ఎంతమంది వెళ్ళిపోయారు, ఆ వెళ్ళిపోయినడితో మనకు ప్రాబ్లం లేదు, వాడు ఉంటేనే ప్రాబ్లం. ఏ క్షణంగా మారిపోతాడు. ఎంతమంది పుట్టారు, పుట్టినోళ్ళతోనే ప్రాబ్లం. ఎప్పుడు మార్చాలి వెళ్ళని? ఒక చీకటి సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే జాగ్రత్త పడాలి మనం. మనం ఆ రక్తాన్ని నేల కొలిగించాలి. మనల్ని కూడా చంపేసే రక్తం ఒకటి ఉంది, అది రాకుండా జాగ్రత్త పడాలి. అది రాకుండా జాగ్రత్త పడాలి. ఏ రక్తం అయ్యా అపవాది నిన్ను చంపేది? పవిత్ర రక్తం. అందుకే ఏ మనిషి పవిత్రంగా ఉండకూడదు. ఉన్నాడంటే పవిత్రంగా, అపవాది మీద గురిపెట్టి ఉంటాడు వాడు ఎప్పుడు. సేవ చేసే సేవకుడు మొదలు, విశ్వాసం మొదలు, ప్రపంచంలో ఎవరైనా ఉంటే దేవుళ్ళో వాళ్లే కానివ్వండి, ప్రపంచంలో నేను నీతిగా బ్రతుకుతున్నాను అనేవాడు ఎవడైనా ఉంటే వాడు అపవాదితో యుద్ధానికి సిద్ధపడుతున్నవాడన్నమాట. అలాంటి వాడితో ప్రమాదం. అలాంటి వారు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. అందుకే ప్రపంచంలో కరువవుతున్నారు ప్రియమైన వాళ్ళ, కరువవుతున్నారు. దేవుడు ఎలాగైనా సరే వాడిని చంపించడానికి తన పిల్లలకు కూడా పెట్టిన పరీక్ష అదేనండి. వాడిని తొక్కితేనే కానీ మీరు రావడానికి లేదు, వాడిని అనగద్రొక్కితేనే కానీ మీరు పరలోకానికి రావడానికి లేదు. మిమ్మల్ని ఎవరైతే పోటు చేశారో వాడినే మీరు అనగద్రొక్కలేనప్పుడు మీరు ఎలాగ వచ్చే అధికారం పొందుతారు? మీరు ఎలా ఏళతారు? అలాంటి వారు ఇక్కడ చాలా కోట్ల మంది ఉన్నారు. అలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఏం చేయాలండి? అప్పుడప్పుడు చూడండి, ఏదైనా విజయం సాధించాలంటే ముందు ప్రాక్టీస్ ఉంటుంది మనకి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఇప్పుడు మేము సాధిస్తున్నాం అంటాం. బాక్సింగ్లో
బలమైన కొట్టాలి. ఇప్పుడు ఇసుక మూట చాలా బలంగా ఉండాలి మనకి. ఎందుకు ఇది బాగా కుట్టి కొట్టి కొట్టి వాడిని కొట్టడానికి వెళ్తాం. అంతేనా, అప్పాది కూడా బలమైన వాడు. ఇప్పుడు పరలోకులు ఇలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు అధికారిగా ఉండాలి. అది నా స్వరూపం అంటే, నువ్వు ఉండే కేడర్ అది, నువ్వు ఉండే హోదా అది. అలా రావాలి అంటే భూమి మీద ఒకడు వదులుతున్నాడు నీకోసం, చూడు. వాడు నీ రక్తాన్ని కోరుకుంటాడు. నీది పవిత్ర రక్తం అయితే వాడిని రక్తాన్ని చిందిస్తావు. తేల్చుకురా, తేల్చుకురా, నువ్వంటే నాకు ప్రేమ. అలాగే అదే నేను దుర్మార్గుని అయ్యావా, సరే విడిచిపెట్టి ఇప్పుడు నీతిగా బ్రతుకు. మన నా రక్తం పవిత్రం ఎలా అవుతుంది? అందుకోసం నీ వల్ల కాదు ఇది, నువ్వు మోయలేని భారం ఇది. నువ్వు ఇలా అయిపోతావని మరలా నిన్ను దక్కించుకోవడానికే నీ రూపంలో మీ ముగ్గురు ఉన్నాం పరలోకంలో. నీ రూపంలో నీ భారాన్ని భరించడం ఈజీ అవుతుంది అప్పుడు మాకు. అంతేనండి, మీరు ఏదైనా డబ్బు సంచి పట్టుకుని వెళ్ళిపోతున్నారనుకోండి, భారంగా చేయిలో అవుతుంది, ఎవరికి ఇస్తారు? అమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా, కాసేపు మోస్తావమ్మా అంటారా? ఆస్తలేము ఎవరు వచ్చి నిజమేనా, మా అన్నయ్యనాయుడు, మా చెల్లెనా, మరి జాగ్రత్త, అప్పుడు ఇస్తాం, నమ్మకం కుదిరితే ఇస్తాం కదా. మనం ఎలాగ ఇచ్చేస్తామండి పాపాన్ని ఇవ్వం. మనకి నమ్మకం కలిగించడానికి తన కుమారుడైన క్రీస్తును మన రూపంలో పంపించాడండి. మిమ్మల్ని పవిత్రపరిచేది నేనన్నయ్య, నన్ను నమ్మండి అయ్యా. ఈ లోకానికి వచ్చాడు ఆయన, వచ్చాడు ప్రియమైన వరలారు. అందుకే ఆయన గురించి రాయించిన మాట ఆవిడ మన కోసం ఏమి రాయించాడో తెలుసా ప్రియమైన వరలారా? నాతో సమానంగా ఉన్నవాడు అంటే నీకు అర్థం కావాలి, నీతో కూడా సమానమని. సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక రిక్తునిగా తను తగ్గించుకుని మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని నీ కోసం ఈ నేల మీదకి వచ్చాడు, నా కోసం ఈ నేల మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు నా కోసం నాలా వచ్చాడు. నాలా ఆయన రాకపోతే నేను ఆయన అంగీకరించను. ఆయన అంగీకరిస్తేనే తప్ప నా పాపం నా నుంచి తొలగిపోదు. పాపం ఎందుకు తొలగిపోవాలి? పాపం ఎందుకు తొలగిపోవాలంటే అపవాది బారిని తప్పించబడాలి, అపవాదిని త్రొక్కాలి. అది యేసుక్రీస్తు వారే చేశారు. ఆయన పవిత్ర రక్తం ప్రపంచాన్ని అపవాది తరుముతుంది, అపవాదిని యేసుక్రీస్తు తరుముతున్నాడు. మొదట్లో ప్రయత్నించిందండి, నన్ను తరిమేలాగే ఉన్నాడు, ఎందుకన్నా మీద తరుము చూద్దామని ఉపవాసంతో ఉన్నాడు మహానుభావుడు. ఏంటి ఆశలు లేవా నీకు? ఏ ఆశలు లేవు. ఓహో, నీకే ఆశలు లేకపోతే ఒకటే ఆశ ఉంటుంది, ఏంటది? నన్ను చంపటమే నీ ఆశ, అంతే కదా. వచ్చేది, ఇబ్బంది పెట్టేది, పారిపోయేది, మెల్లిగా నడిచేయలేదు కాదు. అబ్బో జాగ్రత్తగా ఉండాలి. మరలా బలం పుంజుకుని వచ్చేది, మరలా ఎన్నోసార్లు శోధన అండి. ఆయనకి గెలిచాడు, నిలిచాడు. ప్రపంచంలో ఒక్కడు ఉన్నాడు అపవాదిని ఎదిరించినాడు, అపవాదికి లొంగనవాడు, పవిత్రమైన రక్తం కలిగిన వాడు. భయపడుతూనే ఉంది అపవాది. మొత్తానికి ఆ పవిత్ర రక్తం అనేక మంది పాపాలను తీసివేయడానికి చిందింపబడుతుంది. ఈ పవిత్ర రక్తం పాపాలను హరించేస్తుంది. నువ్వు పాపివా? అయితే క్రీస్తుని అంగీకరిస్తే పవిత్రరాలుగా, పవిత్రుడుగా మారిపోతావు. ఇప్పుడు పవిత్రుడు అయ్యావా? నువ్వు అపవాదిని చంపే శక్తి వచ్చింది నీకు ఇప్పుడు, అపవాదిని ఎదిరించే శక్తి వచ్చింది నీకు ఇప్పుడు. పాపంలో పడకుండా కాపాడుకోవాలి. ప్రపంచ ప్రజలందరి కోసం మరణించిన వాడండి ఆయన. పవిత్ర రక్తం రక్తాన్ని పవిత్రపరిచింది. అప్పుడప్పుడు చూడండి, మన రక్తం పరిస్థితి బాగోకపోతే మనకి మంచి రక్తం ఎక్కిస్తారు డాక్టర్ గారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, మంచి చెడు నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తే చెడు నీళ్ళు అయిపోతాయి కదా, నా రక్తం బాగోకపోతే మంచి రక్తం ఎక్కిస్తే ఏమైపోద్ది అనుకుంటాం. మనం ఏమైపోద్ది? ఆరోగ్యంగా ఉంటాం, అంతేనా? బ్లడ్ ఎక్కించాలన్న తర్వాత ఎక్కించిన తర్వాత ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాం ప్రియమైన వాళ్ళ. అదే జరిగింది, మనల్ని పవిత్రపరిచాడు ఆయన. అందుకోసం తన రక్తాన్ని చిందించాడు, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎదిరించడం కాదు అపవాదిని. ఎవరు ఎదిరించాలి? ఎవరు ఎదిరించాలి? మనం ఎదిరించాలి. ఎలా సాధ్యం అది? ఆ రక్తం నీలో ప్రవహించాలి. ఎవరిలో అయితే రక్తం ప్రవహిస్తుందో వారిలోనికి అపవాది రాడు. ఎవరిలోకైతే అపవాది రాడో వారే అపవాదిని తరిమేవారు. మోషే గారి కాలంలో చిట్ట చివరి చూచక క్రియ, ఐగుప్తు తొలుచూలి పిల్లలను సంహారక దూత చంపేస్తాడు. ఇస్రాయేల్ పిల్లలను చంపకుండా ఉండడానికి పరిశుద్ధమైన గొర్రె పిల్లల రక్తాన్ని నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు, ఇంటి ద్వారపు బంధములకు రాస్తారు. లోనికి ప్రవేశించలేడు.
ఆ రక్తం ఉంది కనుక ముందుకు సాగిపోతూ ఉంటాడు. సంహారక దూత ఇప్పుడు చెప్పమంటారా, అపవాది ప్రపంచంలో మనుషులు అందరిలోనూ ప్రవేశించగలడు, ఎవరిలో అయితే క్రీస్తు రక్తం ప్రవహిస్తుందో వారిలో ప్రవేశించలేడు, వారిలో ప్రవేశించలేడు. ఎవరిలో అయితే అపవాది ప్రవేశించలేడో వారి చేతుల్లోనే వాడు చిత్తైపోతాడు. అపవాది నన్ను పట్టేసి కాసేపు వదిలేసి మళ్ళీ పట్టేస్తుంది అనుకోండి, నేనేమి ఎదిరించగలను? ఇంకా నేనేమి ఎదిరించలేను. ఎప్పుడైతే నాలోనికి ప్రవేశించలేకపోతున్నాడో, ఆహా, నేను వాడిని ఎదిరిస్తున్నానన్న సంగతి వాడికి అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు వాడు చెప్పిన మాట విన్నాం, రక్తాన్ని చిందించను, వేరొకరి రక్తాన్ని చిందించను. క్రీస్తులోనికి ప్రవేశించలేకపోయాడు అపవాది. క్రీస్తు ఎవరి రక్తాన్ని చిందించలేదు కావాలంటే చరిత్ర చూసుకోండి, చిందించాడు ఎవరి రక్తమైనా? చిందించడు. మరి తన రక్తాన్ని ఎందుకు చిందించాడు? అనేక మందిలో ప్రవేశించుకున్నాడు. ఏమంటే వాడి రక్తం కళ్ళ చూడటం అర్థం ఏంటి తెలుసండి? వాడికి మనుగడ లేకుండా చేయడం అంతేనా? నేను రక్తాన్ని కళ్ళ చూస్తానంటే అర్థం ఏంటి? చంపేస్తానని అర్థం. మరి అపవాదిని చంపడం అంటే ఏంటి? ఒక్కో నివాసం కూలగొట్టడం, ఆ నివాసంలోనికి వాడు రానివ్వకుండా బంధించడం. ప్రియమైన వాళ్ళ వాడికి మనుగడేది? అపవాది బ్రతకాలి అంటే ఈ భూమి మీద ఎలా బ్రతుకుతాడు చెప్పండి మీరు? వాడి నివాసం ఎక్కడుంది? ఈ భూమండలం మీద వాడు ఎక్కడ నివసించగలడు చెప్పండి? ఎక్కడ నివసించగలడు? వాడికి సుఖవంతమైన ఇల్లు ఒకటి ఉంది, అది మానవ దేహం. దాన్ని బంధించాలి. అది బంధింపబడాలంటే ఆ ద్వారానికి కావాలి క్రీస్తు రక్తం. దాంట్లో ప్రవేశించలేడు. ఎన్ని గృహాల్లో అయితే వాడు ప్రవేశించలేకపోతున్నాడో అన్ని చావు దెబ్బలు తగిలినాడు. వాడు దొరికేస్తుంటాడు. అప్పుడప్పుడు చూడండి, దొంగను పట్టుకోవడానికి పోలీసులు అంతా సమయం గాలించేస్తుంటారన్నమాట. ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడక్కడికి వెళ్ళిపోతుంటారు. అలాగే అపవాది ఎవరిలో అయితే ప్రవేశించలేకపోతుందో వాడు క్రీస్తు పక్షంగా ఉన్నవాడు. మరి వీడు ఎలా అపవాదిని జయిస్తాడు? ఎలా జయిస్తాడో తెలుసా? ఎలా ఓడిస్తాడో తెలుసా? అపవాదిని చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాలో గనక క్రీస్తు రక్తం ప్రవహిస్తే క్రీస్తు ఏం చేశాడు? నేను అదే చేస్తాను వాడిని ఎదిరించడానికి, వాడిని చంపడానికి. ఎలాగో తెలుసా? క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. వాడు ప్రవేశించలేకపోయాడు, ఆయన అంగీకరించిన వాళ్ళు. నేను కూడా నా రక్తాన్ని చిందిస్తాను, నన్ను మరొకటి చంపడం, నేను మరొకరిని చంపను, నేను అపవాదిని చంపుతాను. ఎలానో తెలుసా? రక్త మాంస శరీరం లేని వాడు వాడిని ఎలా చంపుతాను తెలుసా? నాలో ప్రవహిస్తున్న క్రీస్తు రక్తం మరొకడికి ప్రాణభిక్ష పెట్టమని ఘోషిస్తుంది నన్ను. మరొకడికి ప్రాణభిక్ష పెట్టంటుంది, అవసరమైతే నీ రక్తం చిందింపబడినా పర్వాలేదు అంటుంది. వాడికి ప్రాణభిక్ష పెట్టడం కోసం నా రక్తం మరుగుతుంటుంది. ప్రియమైన వాళ్ళలోన మరుగుతుంటుంది. రక్తం రెండు విధాలుగా నేలబడిపోతుంది, తెలుసా మీకు? సైన్స్ తెలుసా? రెండు విధాలుగా నేలబడుతుంది. ఒకటి, మనకి ఏదైనా గాయం తగిలితే రక్తం రక్తంలానే కింద పడిపోతుంది. రెండు, అపరిమితంగా కష్టపడుతుంటే రక్తం మరిగి ఆ రక్తం చెమట రూపంలో నేలబడిపోతుంది, ఖర్చు అయిపోతుంది. రక్తం ఎర్రగా ఉందా తెల్లగా ఉందా అనవసరం వాడికి. వాడికి రక్తం చిందితేనే భయం. చక్కగా దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఏసీ రూమ్లో ఉంటున్నారనుకోండి, అక్కడికి వెళ్ళకుండా మంచిది. మీరు రక్తం చిందింపబడదు కనుక ఏదో ఒక రోజు వాడే మీ రక్తాన్ని చిందించడానికి సిద్ధమవుతాడు. అర్థమైందండి? చాలానండి. ఒకసారి నేను బలి గురించి మాట్లాడాను, గుర్తుంది కదా మీకు? మోయాబు రాజు తన మీదకు వస్తున్న ఎదోము రాజు, ఇస్రాయిల్ రాజు, యూదారాజుల ముగ్గురిని ఎదుర్కోవడానికి తన కొడుకును బలి ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతారండి వాళ్ళు, ఈడవడండి బాబు పిచ్చోడు, వాడు కొడుకుని చంపేసుకున్నాడు, వెనకపోతారు అంతేనా? ఇప్పుడు మన చేత ఎవడో రక్తాన్ని చిందించాలని చూస్తుంటాడు. ప్రపంచంలో బ్రతకడం అంటే ఎవరినో ఒకటి కొట్టి బ్రతకాలి, అవునా కాదా? మీరే చెప్పండి దయచేసి. ఒక రకంగా వాడిని చంపి బ్రతకాలి. ఒక మనిషిని చంపితే కానీ ఇంకో మరో మనిషికి బ్రతుకు లేదు, అన్యాయం, అక్రమం. అయితే ప్రేమైన వాళ్ళ యేసు రక్తం మనలో ప్రవహిస్తుంటే మనం ఎవరినే కొట్టం, మనల్నే కొట్టుకుంటాం, మనల్నే కొట్టుకుంటాం, మన రక్తాన్ని చిందిస్తుంటాం. ఎందుకు 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 తెలుసా? మరొకనికి రక్షణ కొరకు. నేను ఇప్పుడు నా రక్తాన్ని చిందించుకుంటున్నాను, నా రక్తం చిందింపబడుతుంది. ఈ రక్తం మీ అందరి రక్తాన్ని మేల్కొలుపుతుంది. మీలో ప్రవహించేది క్రీస్తు రక్తంగా మార్చేస్తుంది రక్తం. ఇప్పుడు మీలో ప్రవేశించగలడు అపవాది? ప్రవేశించలేడు. ఇలా నివాసాలన్నీ వాడి దగ్గర నుంచి తీసుకుంటే వాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు
నరుని రక్తము చిందించు అని అపవాది రక్తాన్ని నరుడు వల్లే చిందించాలి. అంటే వాడి నివాసం కోల్పోతున్నాడంటే మనం కూడా మరణించి నివాసాన్ని కోల్పోతే దేహాన్ని విడిచిపెడతాం, వాడు కూడా మన దేహాన్ని విడిచిపెడుతున్నాడు అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు చస్తున్నాడని అర్థం, అంతేనా కదా? కదలకుండా పడి ఉంటే పోయాడని అంటారు. మరి ఇప్పుడు వాడు లోపలికి రాలేకపోతున్నాడంటే ఏమంటారు? ఎవడు చచ్చిపోయాడు అంటారు? అక్కడ పడున్న శవాన్ని చచ్చిపోయాడు అనరు, వెళ్ళిపోయాడు అంటారు, చచ్చి పోయాడండని. అలాగే ఈ లోకంలో చస్తే క్రీస్తులో బ్రతికితే మనలో నుంచి పోతాడు వాడు, లోకంలో మనం చస్తే మనలోంచి వాడు పోతాడు. వాడు మనలో నుంచి పోయాడంటే మరొకళ్ళలోనికి వాడిని ప్రవేశించకుండా చేయాలి, మనం మరొకళ్ళలోనికి వాడిని ప్రవేశించకుండా చేయాలి. ఇది బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రేమ, మనకు అర్థమయ్యేటట్టుగా రాయించాడు చూడండి. కానీ అలా కాదండి, మీరు చెప్పింది అలా కాదు. నరుని రక్తం అంటే నరుని రక్తమే, చిందించేయడం అంటే చిందించేయడమే. ఎవడన్నా చెప్పండి ఎవడన్నా చంపితే నేను చంపేస్తానంటారండి? నా అపవాది ఛాయారూపంగా కనబడుతున్నాడు చూడండి. అక్కడ ప్రపంచానికి అర్థం కావాలి ప్రేమ. ఇప్పుడు కయ్యిని చంపేశాడు, కయ్యిని చంపడం లేదు ఇక మరలా. ముద్రేసి ఏడంతలు అంటాడు. ఆ కయ్యిని వంశంలోనే మహాముద్ర ఒకడు వస్తాడు. అక్కడ మహానుభావుడు, ఇద్దరు పిల్లలు, ముద్దులు మొగుడు వాడు. ఎవడాడు? లెమకు. వాడు అంటాడు, ఆదా మై డియర్ వైఫ్, ఓ సిల్లా సెకండ్ వైఫ్, కమాన్. ఏంటి ఏంటండి చెప్పండి హస్బెండ్ గారు అంటే. ఏం లేదు, నేను ఒక ఘనకార్యం సాధించాను. ఏంటది? ఒక్కడు నన్ను తరుముతుంటే నన్ను చంపేశాను, పొడుచోని చంపేశాను, చూసుకోండి మరి నా శక్తి ఎంత ఉందో. అదేంటండి ఎందుకు చంపారండి మీరు? మిమ్మల్ని ఎవరైనా చంపేస్తారేమో కదండి. షటప్. అసలు నన్ను కనుక ఎవడన్నా చంపితే 70 ఏడంతల ప్రతిదండన వాడి మీదకి వచ్చునుగాక. ఎలా తెలిసింది నీకు ఇది? మా ముత్తాత ఒకడు ఉండేవాళ్ళే, కయ్యనడి పేరు. వాళ్ళ తమ్ముని చంపేస్తే దేవుడు వాడిని చంపినోడికి 7 అంతలు అన్నాడు. వాడికంటే దేశముద్ర నాకు ఈ 70 ఏడంతలు రాదు నన్ను చంపితేనే. అవి వార్త అందరికీ తెలియగాక నన్ను ఎవడో చంపకుండా ఉండునుగాక చెప్పుకుంటాడు ప్రేమైన వాళ్ళ. చూసారా, దేవుని మనసు అర్థమైపోయిందండి. దేవుని మనసు మనకు అర్థం కావాలి ప్రేమైన వాళ్ళరా. అప్పటి కాలంలో దుష్టులైన వారికి అర్థమైంది, ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్న మనకు అర్థం కావట్లేదు. దేవుని నమ్మడం అంటే ఏంటో అర్థం కావాలి. ఎందుకు వచ్చారండి మీరు అసలు ఈ లోకంలోనికి అంటే? ఇప్పుడు మనకి మన పరిస్థితుల్లో ఎవరైతే ఉండలేరు కనుక మనం వచ్చామండి. ఉదాహరణకి ఏమనుకోకుండా దయచేసి సోదరిమణులు, అంగన్వాడీ టీచర్లు చాలామంది ఉన్నారు అక్కడ. అంటే మీరు కనుక మరి ఇక్కడికి వచ్చి మరి ఈ సెంటర్కి అంగన్వాడీ టీచర్గా ఉండకపోతే కనుక మరి ఇంకెవరు ఉండరేమో. మరి ఎవరు దొరకరు కాబట్టి అండి దేవుడు మమ్మల్ని. ఏంటంటారు మరి ఎందుకు వచ్చారంటారు? అంటే అండి మా ఆయనకి పెళ్ళి అవ్వదండి, నేను లేకపోతే మరి నేను ఉంటేనే ఆయనకి పెళ్ళి. అందుకు వచ్చారా? ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే రేపైనా చెప్పండి కనీసం. మీరు ఎందుకు వచ్చారు? ఏం సాధించడానికి వచ్చారు? ఏమీ లేదు. ఈ బాధ్యతలు వహించడానికి కాదు మనం వచ్చింది, ఆయన స్వరూపం ధరించుకుని వచ్చింది. ఎందుకో తెలుసా? సాధించడానికి. విజయం ఆదాము అవ్వల నుంచి ప్రారంభమైంది వాడి విజయం. వాడిని మరణానికి గురి చేసి మన పాదాల క్రింద త్రొక్కి పరలోకానికి వెళ్ళిపోయే విజయశీలులు కావాలనుకుంటున్నాడు దేవుడు. అది ఆడవారైనా మగవారైనా. అందుకంటున్నాడు నా స్వరూపం నేను. నిన్ను చూస్తే భూమి మీద ఉన్న సకల చరాచర జీవమంతా కూడా భయపడుతుంది. అపవాది కూడా నిన్ను చూసి భయపడాలి. ఎందుకో తెలుసా? నువ్వు నా రూపం, నువ్వు నా రూపం. అపవాది ఎప్పుడు సింహాన్ని చంపలేదు నాకు తెలిసి. అపవాది ఎప్పుడు ఏనుగుని చంపలేదు. అపవాది ఏమి ఏ జీవిని కూడా చంపలేదు, మనిషిని చంపుతున్నాడు. ఎందుకు తెలుసా? అంటే అపవాదికి మరలా ఎదిరించేంత శక్తి ఎవడుకుందంటే మనిషిగా ఉందన్నమాట. అపవాదిని ఎదిరించే శక్తి మనిషిగా ఉందన్నమాట. అంటే ఇద్దరు తలబడితే ఇద్దరు అపవాది మనిషి కొట్టుకుంటే ఖచ్చితంగా మనిషే గెలుస్తాడని అపవాదికి తెలుసు అన్నమాట. అంతేనండి. అతను కొడితే నేను దెబ్బ తినేస్తాను అన్నప్పుడు నేను ఏం చేస్తాను అతన్ని? అతను ఆమరపాటుగా ఉన్నప్పుడు నేను దెబ్బ కొట్టేస్తాను. అమ్మయ్యా వాడు నేను కొట్టేశాను కాబట్టి నన్ను కొట్టడు, ఇంకా పడిపోయాడు అపవాది. ఎందుకు మనకింకా నిజం తెలియకముందే మన మీద దాడుకొస్తున్నాడు తెలుసా? నిజం తెలిస్తే వాడిని కొడతాం, నిజం తెలియకపోతే వాడిని చేతిలో చేస్తాం. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి గుట్టు ఇదే ప్రేమైన వాళ్ళ. నిజం తెలిసే లోపు నిన్ను పట్టుకోవాలి. వాడు పట్టుకోకపోతే ఆలస్యం చేస్తే నువ్వు వాడిని పట్టేసుకుంటావు. వాడికి తెలిసే నువ్వు నిద్రపోతున్న 12 గంటలు వాడు అసలు 24 గంటలు నిద్రపోడు. మన కోసం, మన కోసం అంటే మన మీద ప్రేమ ఉండి కాదు, మనం నిద్రగాని పోక నిజం ఆలోచిస్తామా వాడు చనిపోతాడు కదా. మరి భయం, భయం.
భయంతో బ్రతికేవాడు అపవాది. నిర్భయంగా జీవించాల్సింది మనం. కానీ ఈరోజు మనుషుల్లో ఉంది భయం. ఎందుకు వచ్చిందో తెలుసా ఈ భయం? దేవుడు అర్థం కాకొచ్చింది ప్రేమిన వరాలు. దేవుడు అర్థం కాకొచ్చింది. ఏమనుకుంటున్నారు ఈ జీవితాలంటే, ఏంటనుకుంటున్నారు ఈ రక్తమాంసాలంటే, ఏమనుకుంటున్నారు, ఎక్కడ దొరికేమనుకుంటున్నారా? ప్రత్యేకంగా తయారు చేశాడు ఆయన అపవాదిని ఢీ కొట్టడానికి అవసరమైన అణ్వాస్త్రం ఇదే శరీరం. దీన్ని ఎందుకు ఉపయోగించాలి? దీన్ని అపవాదిని ఢీ కొట్టడానికి ఉపయోగించాలి. వాడు ఏ ప్రాంతంలో కాలెడుతున్నాడో ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతుండాలి మనం. చూడలేదా ఎన్నికలు వచ్చినప్పుడు ఎదురు బొదురు పడిపోతుంటారు, మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి అని. ఏ ప్రాంతానికి వెళ్ళండి అన్న మనోడు, మన అపోజిషన్, మరి ఆ ప్రాంతంలో అటు వేసేస్తారా మనం ఈరోజు వెళ్ళిపోదాం అంతేనా? ఒక్కోసారి అటు ఇటు కూడా వచ్చేస్తుంటారు అండి, ఎదురు బొదురుతో ఏమవుతారు అనుకుంటారు. ఏమవరు ఏమవరు, అక్కడ బలంగా చెప్పుకుంటాడు ఇక్కడ కాదు అక్కడ చెబుతాం. అతను ఏమనుకుంటాడు ఇక్కడ బలంగా చెబుదాం అంటాడు. ఓట్లు సంపాదించుకున్నాడు కన్నా ఉన్నంత జ్ఞానం మనకు లేకుండా పోయింది చూడండి ప్రేమిన వాళ్ళ. 5 సంవత్సరాల పీఠం, దానికోసం ఎంతగా కష్టపడతాడో. కన్నంతా ఎప్పుడు వీడు అపోజిషన్లో ఎక్కడ తిరుగుతాడో చూడండి ముందు. వాడికి ఎవడెవడన్నా ఓట్లు వేసి ఇలా ఉన్నాడా, ఆ ఓట్లు మనం కొనేయాలి అంటాడు. మనకి లేదయ్యా, మనం అందుకు కాదు వస్తా. ఎందుకు? అపవాదికి యజమాని, అపవాది యజమాని అయితే మనం పనివారు. ఈ లోకంలో నేను ఏ పని చేస్తే నీకు బాగుంటుందో నువ్వు చెప్పు. యేసుక్రీస్తుని అడిగావు నువ్వు, ఎంతైనా ఇస్తాను నీకు మొక్కను, ఆయన అంటే మొక్కడు కానీ నేను ఎందుకు మొక్కను? నువ్వు ఇవ్వాలి కానీ ఎలాగైనా మొక్కుతాను నేను ఇచ్చి ఏం పదవిస్తా. అందుకే మనం వచ్చింది. యేసుక్రీస్తు కూడా మన స్వరూపంలోనే ఉన్నాడు. ఆయన ఎందుకు మొక్కలేదు మనం ఎందుకు మొక్కుతున్నాం? ఆయన ఎందుకు పడిపోలేదు మనం ఎందుకు పడిపోతున్నాం? అంటే మనం పడిపోవడానికి వచ్చిన వాళ్ళం కాదన్నమాట, నిలిచి అపవాదిని పడగొట్టడానికి వచ్చిన వాళ్ళం అన్నమాట. మనకు అర్థం కాలేదు ప్రేమిన వాళ్ళ, మనకు అర్థం కాలేదు. చిన్న చిన్న వంటేనే కోపం వస్తుంటుంది మనకి, చిన్న చిన్న. ఏంటండి అలా చెప్పేస్తాడు ఆయన, మరి భార్య అని భర్త అని మరి పిల్లలని అబ్బో మరి ఇది అంతే ఏంటండి అంటున్నారు. నిజమే, మంచిదే కాపాడుకోవాలి, అంతేనా జీవితం? ఇంకేదైనా ఉందా? ఎంత అంటే జీవితం, రోజుకి 24 గంటలు అయితే ఒక గంట జీవితం ఎంత చిన్నదో అంత జీవితం మనం ఈ భూమి మీద బంధాలు బాంధవ్యాలు కలిగి జీవించటం. మిగిలిన 23 గంటలు ఉందో చూసారా, పెద్ద కాలం అది దేవుని దయ్య ఉంటుంది అన్నమాట. ఆ పని కోసం మనం వచ్చాం, దానికోసం ఆలోచించొద్దా? ఆలోచించాలండి. అలా ఆలోచించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ప్రేమిన వరలారా. భక్తులంతా కూడా ఇదే తపన పడ్డారు. మన రూపాన్ని మనం కోల్పోతున్నాం. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు మీ తండ్రి యొక్క దుష్టుని సంబంధులు, అంటే రూపం మారిపోయిందన్నమాట. ఏ పోలికలోకి మారాం మనం? ఎలా మారిపోయాం ప్రేమిన వరలారా? వాడు మాయ చేశాడు, వాడు మాయ చేశాడు. ఏమంటున్నాడు తెలుసా, మీ తండ్రి నేనే, నేనే మీ తండ్రిని అంటున్నాడు. కాదు, మన తండ్రి దేవుడు. మన స్వరూపం వాడిది కాదు, వాడిది కాదు. ఇక్కడ కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. ఇప్పుడు ఇది రెండూ కాకులు అనుకుంటామా మనం? అంత జ్ఞానవంతులు మనం. అదేంటో, మన తండ్రి దేవుడు అని చెప్పుకుంటున్నా సరే ఆయన మాత్రం గుర్తించం మనం, ఆ విషయంలో గుర్తించం. అందుకే చెబుతున్నాడు ప్రేమిన వరలారా, ఆయన చివరికి మనల్ని తన పక్షంగా చేసుకోవడానికి ఏం ఆలోచిస్తున్నాడో చూస్తుంటే అద్భుతం, ఆశ్చర్యం అండి. నిజంగా ఆశ్చర్యం, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. అపవాది మనల్ని తన పక్షం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇదే యుద్ధం ప్రియమైన వాళ్ళరా, ఇదే యుద్ధం. అందుకే యేసుక్రీస్తుని లోకానికి పంపించానంటున్నాడు. అది చూసారు మీరు, ఫిలిప్పీ పత్రిక 2:6 ఉంటుంది. ఇప్పుడు ఆయన బలి మనకి దేవుని స్వరూపాన్ని సంతరించేదిగా ఉంది. మనం క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. మనం ఎలా మారాలో మర్చిపోయాం. ఎలా మారాలో తెలుసా? ఇలా మారాలని ఒక రూపం పరలోకం నుంచి లోకానికి వచ్చింది ప్రేమైన వాళ్ళ. అలా మారాలి. క్రీస్తు దేవుడు, దేవుడు అండి, మా దేవుడు అండి, మీది కాదండి, మాది వేరండి అంటారు. క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. ఎలాగో తెలుసా? అందరూ ఆయన రూపంలోనికి మారవలసిన వారమై ఉన్నాం. భూమి మీద పుట్టినవాడి ప్రప్రథమ కర్తవ్యం ఏంటో తెలుసా మీకు? క్రీస్తులా మార్పు చెందటం ప్రప్రథమ కర్తవ్యం. క్రీస్తులా మార్పు చెందడం, ప్రతి మనిషి క్రీస్తులా మార్పు చెందడానికి లోకానికి వస్తున్నాడు. ఎందుకంటే అపవాదిని ఎదిరించడానికి ఆయన తప్ప మరో దారే లేదు ప్రేమైన వాళ్ళ. ఆయన మాత్రమే ఎదిరించినవాడు, మారాలంటున్నాడు. ఒకనొక సమయంలో ఒక సంఘాన్ని ఉద్దేశించి పౌలు చెబుతున్నాడు, నేను ఎంతో ప్రసవ వేదన పడి మిమ్మల్ని అందరినీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చేశానే, మళ్ళీ ఏంటి మీరు స్వరూపాన్ని మార్చుకుంటున్నారు?
అంటున్నాడు. గలతి 4:19 ఉంటుంది ఈ మాట. మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసు, మళ్ళీ ప్రసవ వేదన, మళ్ళీ బాధ, మళ్ళీ దుఃఖం, మళ్ళీ పోరాటం. అంటే మళ్ళీ ఈయన రక్తం చిందిస్తున్నాడు అనమాట పౌలు గారు. క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడవరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది నా పిల్లలారా అంటున్నాడండి పౌలు. నా పిల్లలారా, నా పిల్లలారా అన్నాడు ఏంటండి పౌలు గారు? ఎందుకన్నాడు? ఆయనకి తండ్రికి సంబంధించిన వాడు అనమాట ఆయన. మరి క్రీస్తు నా పిల్లలారా ఎందుకన్నాడు? తండ్రికి సంబంధించిన వాడు కనుక. మరి నేను నా పిల్లలారా అంటున్నానంటే అర్థమేంటి? తండ్రికి సంబంధించిన వారు అంతరమైన వారు, తండ్రి స్వరూపంలోనికి మారిన వారు. తండ్రి రూపంలో ఉంటే తండ్రి కాడా? తండ్రి కదండి. దేవుని స్వరూపంలో మనిషి ఉన్నాడు, మనిషి ఆ స్వరూపాన్ని కోల్పోతున్నాడు. ఎందుకున్నాడో తెలుసా? అపవాదిని జయించి పరలోకానికి చేరడానికి ఉన్నాడు. సింహం వెళ్ళదు, జంతువులేమీ వెళ్ళవు, జంతువులకి సాధ్యం కాదు అపవాదిని జయించి పరలోకానికి వెళ్ళటం. అవి పాపము చెయ్యు. మనిషి పాపంలో పడ్డాడు, అపవాదికి బందీ అయ్యాడు. అపవాదిని జయించి పరలోకానికి వెళ్ళాలంటే మనకి దేవుడిచ్చిన ఒక మహావరమే మన రూపం, దేవుని స్వరూపం. ధైర్యంగా బ్రతకాలి ప్రియమైన వాళ్ళ. ఈ మాటలు విన్న తర్వాత నేను ఎవరిని, దేవుని స్వరూపాన్ని నేను ఎందుకు పడిపోవాలి? ఎందుకు అపవాది నన్ను ఓడించాలి? ఓడించడానికి వీల్లేదు. నా కోసం మరల నా రూపంలో ఉన్న క్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు? నన్ను తన రూపంలోనికి మార్చడానికి, క్రీస్తు స్వరూపంలోనికి మారడానికి. క్రీస్తుది దేవుని స్వరూపం అంటే మనకి దేవుని స్వరూపం రావాలి, అప్పుడే పరలోకానికి వెళతాం ప్రియమైన వాళ్ళు. లేకపోతే వెళ్ళం. అంటే నరునికి దేవుని స్వరూపం ఎందుకు చెప్పండి? దేవుడున్న లోకానికి చేరడం అందుకు. అందుకు ఎందుకు ఆ స్వరూపం ఎందుకు? ఎందుకంటే ఆ స్వరూపంలోనికి దేవుడు వచ్చేటందుకు, ఈ మనిషి ఆ స్వరూపంలోనికి మారేటందుకు, అపవాదిని జయించుటకు క్రీస్తు సహాయాన్ని పొందుకునేటందుకు. అంటే క్రీస్తు మన స్వరూపంలో కనుక లేకపోతే ఈ లోకానికి రాలేడన్నమాట. పరిశుద్ధాత్మ రాలేడన్నమాట. మనకు సహాయం అందదన్నమాట. మనం అంతా నరకానికే వెళ్ళిపోదాం అన్నమాట. మన పతనానికి ముందే మనల్ని కాపాడుకోవడానికి దేవుడు వేసిన పథకం ప్రియమైన వాళ్ళు అది. మనల్ని కాపాడుకున్నాడు దేవుడు. కానీ ఎందరో ఇప్పటికే ఆ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటి అసలు నా స్వరూపం ఏంటి, నా రూపం ఏంటి, నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఇలా నాకు ఎందుకు ఇచ్చాడు, నేను ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నాను, నేను ఎలా చేయగలుగుతున్నాను, ప్రకృతిలో ఏ జీవికి లేదే ఇది, ఏ జీవి నాకెందుకు ఉంది, నాకెందుకు ఉందంటే నేను చేయాల్సిన పనేదో ఉంది, పనేదో ఉంది. అన్ని పనులు ఏమంటే మనం చేసేవి, దేవునికి సంబంధించిన కార్యాలు మనం చేసేవి. అపవాదిని జయించడం చాలా చిన్న విషయం కాదు. అది జయించి నా తండ్రితో నేను కూర్చుంటున్న ప్రకారము జయించేవాడు నాతో పాటు ఉన్న తండ్రి సింహాసనం ముందు కూర్చుంటాడన్నాడు. జయించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే మనం జయించటమే మన కర్తవ్యం అన్నమాట. ఎక్కడి నుంచి జయిందాం చెప్పండి? ఎక్కడ ఎక్కడున్నాడు వాడు ప్రస్తుతానికి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తపేటలో ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు? ఎక్కడండి? మధ్య అంటే చూడండి, ఖాళీ కుర్చీలో ఉన్న అక్కడ ఎక్కడ ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు? బాగా చెప్తున్నారండి అన్స. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనమే వాడి నివాస స్థానం, క్రీస్తు రక్తమే వాడిని తరమగలదు. అది మనలో ప్రవహించాలి. అపవాదంటే చిన్నగా అనుకున్నాం కదా మనం. మనల్ని కొట్టాడన్న విషయం మనకు తెలియకుండా కొట్టాడు, చూసారా? అంత గొప్పడు వాడు. క్రీస్తు మనల్ని కాపాడడానికి తను తాను కొట్టుకున్నాడు. కానీ వీడు మనల్ని తప్పించడానికి కొట్టినట్టు కూడా తెలియలేదు, కుట్టినట్టు కూడా తెలియలేదు అని అంటే మనం పాము కరిస్తే. మందు మాత్రం చాలా డోస్ ఎక్కువగా ఉంటుందని తట్టుకోలేదు. పాపం మనకు తెలియకుండా జరిగిపోతుందండి. పవిత్రత అనే దానికోసం ప్రాణమే పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరి ఏం చేద్దాం? క్రీస్తు త్యాగాన్ని ఇక్కడితో ఆపేద్దామా? అపవాది జయించడానికి ముందుకు కొనసాగుదామా? నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. కృపగలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మీ పిల్లలైన మేము నా తండ్రి, మీరు మా కోసం రాయించిన మాటలు ఆలోచించగలిగి అవును తండ్రి, ఆ బ్రతుకులు ఏమున్నాయి తండ్రి? ఈ లోకంలో ఈ బ్రతుకు మరొకరు బ్రతకలేరనా తండ్రి మమ్మల్ని ఈ లోకంలో పుట్టించింది? కాదు తండ్రి, మేము జయిస్తామని, మేము అర్థం చేసుకుంటామని,
మీ స్వరూపంలో మమ్మల్ని పుట్టించింది, మీ స్వరూపంలోకి మేము మారతామని, ఒకవేళ మేము మీ చెంతకు రాలేకపోతుంటే మీరే మా స్వరూపంలో మా చెంతకు వస్తారని తండ్రి. ఈ సత్యాన్ని గ్రహించి నాయన ఎందు నిమిత్తమైతే మమ్మల్ని మీ స్వరూపంలో కలిగించారో ఆ అపవాదిని ఎదిరించిన తండ్రి, వాడిని ఓడించి మీరున్న లోకానికి చేరే వారికి మమ్మల్ని ఉంచమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామని ప్రార్థనలు ఇచ్చిన పరమ తండ్రి, అందరికీ ఉన్నాను.